నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవి కుర్రాడు. ప్రస్తుతం నేను తూర్పుగోదావరి జిల్లా కానూరులో ఉన్నానండి. మనతో పాటు టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఉపయోగిస్తున్న గౌతమ్ గారు అయితే ఉన్నారు. అసలు టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలా ఉంది, ఒక కస్టమర్ తీసుకోవచ్చా లేదా అనేది ప్రతి విషయాన్ని ఈరోజు మన కస్టమర్ వీళ్ళు తెలుసుకుందాం. గౌతమ్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. సార్, మొదటిగా మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ఉపయోగిస్తున్నారంటే ఒక 10 మందికి మీరు ఇన్స్పిరేషన్ సార్. దానికోసం మీ యొక్క ఆటోగ్రాఫ్ కావాలి. మొదటి ప్రశ్న, ఎంతోమంది గత సంవత్సర కాలంగా చూసుకున్నట్లయితే ఓలా జపం చేస్తున్నారు ప్రజలందరూ, అది కాదని తాజాగా మీరు టీవీఎస్ ఐక్యూబ్ తీసుకోవడం కారణం ఏంటి? యాక్చువల్గా నేను మొత్తం ఓవరాల్గా నేను తీసుకునేటప్పుడు ఎవరైనా ఒక బండి తీసుకోవాలంటే మ్యాక్సిమం మన దగ్గర అవైలబిలిటీలో ఏమేమి బండ్లు ఉన్నాయో అన్నీ రీసెర్చ్ చేస్తారండి. ఎందుకంటే మనం దీని మీద 1,00,000-1,30,000 మనం పెడుతున్నామంటే మనం ఎంతో ఆలోచించి పెడతారు కాబట్టి. సో రీజన్ మాకైతే ఇంట్లో ఎన్ఫీల్డ్ ఉందండి ఆల్రెడీ, అంటే మా ఫాదర్ వాడుతున్నారు, మాకు ఇంకోటి ప్యాషన్ ప్రో ఒకటి ఉండేది మా యాక్చువల్గా. సో మేము రెండిట్లో ఆల్రెడీ మీకు తెలియదు ఏమంటుంది, ఎన్ఫీల్డ్ అనేటప్పటికీ మనం 30 కిలోమీటర్లు వస్తే దాంట్లో మేము పోస్తాను ఉండాలి కాబట్టి. సో ఒకసారి నేను ఆలోచించాను మన బడ్జెట్ని ఎలా మళ్ళీ లైన్లో తీసుకురావాలని, నాకు ఆప్షనే కనపట్టలేదు. సో ఏం చేద్దాం అంటే ఎన్ఫీల్డ్ తీయలేం. సో ప్రస్తుతానికి అది పక్కన నంబర్ 1 బాగా పనిచేసింది హీరో ప్యాషన్ ప్రో, చాలా బాగుంది. సో ప్రస్తుతం నాకు ఎలక్ట్రిక్లో తీసుకొద్దాం, ఒక బ్యాలెన్స్ చేద్దాం అన్న దానిలో ఒక ఎన్ఫీల్డ్ ఒకటి పక్కన పెట్టి దీన్ని ఏం చేశానంటే ఒకసారి అన్ని వెహికల్స్ ఏమన్నాయి మొత్తం రీసెర్చ్ చేయడం మొదలుపెట్టామండి. మొత్తం దాంట్లో చాలా చూసాం, ఆ బళ్ళు అన్నీ చూసామండి. ఇప్పుడు ఓలా బాగుంది, బజాజ్ బాగుంది, రకరకాల ఈతర్ ఇది కాదు, ఇంకా ప్లేయర్స్ చాలామంది ఒక ఈవీ ఇండస్ట్రీలో ఎన్ని ప్లేయర్స్ అంతా అందరూ దీంట్లో ఎంటర్ అవుతున్నారండి. సో నాకు అర్థమైంది ఏంటంటే మనం మంచి బండి తీసుకోవాలి. ఓలా బాగుంది, బజాజ్ ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ అది. సో మనం ఒకసారి దీంట్లో తీసుకోవాలంటే నాకు పాయింట్స్ ఏమని ఆలోచించానంటే మా ఫాదర్కి ఇంట్లో కూడా వాడుకోవాలి, నేను కూడా వాడుకోవాలి. సో నేను ఆల్రెడీ ఓలా చూశానండి. ఇప్పుడు బండి ఇలా ఉంటే మనకి ఇక్కడ మధ్యలో ఇక్కడ ఒక టైప్ వచ్చిందండి, ఇప్పుడు బంప్ వచ్చింది. ఇప్పుడు నేను ఒక వాటర్ టిన్ తేవాలి మా నాన్నగారు, ఆ బంపలు ఎటు తేలేరు, వెనకలు పెట్టుకోలేరు. సో అదో కారణం అండి. నెక్స్ట్ ఏంటంటే మా మాదిరి వాళ్ళు వెనకలు కూర్చోవాలి, ఇక్కడ ఫుట్ రెస్ట్ ఉంటుంది, వాళ్ళకి నాకు కనబడలా. ఒకవేళ ఉంటే పెట్టుకోవడం, ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అది వేరే విషయం, స్టాండర్డ్గా లేదు, నాకైతే కనబడలా. నెక్స్ట్ విషయం ఏంటంటే బండి, ఇప్పుడు మేము పొలం వెళ్ళాలండి, 50 కేజీలు యూరియా బస్తా ఉంటుంది, కాళ్ళకి అడ్డం వేసుకుని వేసుకుని వెళ్ళిపోవాలి. అదేంటంటే కొంచెం లుక్ బాగానే ఉన్నా మనకి ఒక ఫీలింగ్ అంటూ ఉండాలి కదా, బండి తీసాం మనం, ఆ కాళ్ళు గడ్డంగా వేసుకుని పొలం వెళ్ళచ్చు ఇప్పుడు ఇదైతే ప్రస్తుతానికి. సో ఇవన్నీ నాకు అనిపించింది. ఇంకా మనకు అంత ఓవర్ స్మార్ట్ అవసరం లేదనిపించింది ఇప్పుడు, ఎందుకంటే ఓలా ఉంది, మన బజాజ్ ఉందండి, చాలా బాగుంది బండి అంటున్నారు, అన్నీ బాగున్నాయి. నాకు ఒకరోజు వాడటానికి వచ్చింది, జస్ట్ ఒకరోజు ఎక్స్చేంజ్ చేసుకున్నాను నేను బజాజ్ ఉన్న ఆయన కీ ఇచ్చారు వైర్లెస్ కీ. ఆ కీ ఏమైందంటే నేను తీసుకుని బయటకు వచ్చాను, మామూలుగా ఇలా ఉంటుంది కదానికి, నేను కీ ఆన్ చేసి మళ్ళీ బండి పక్కన పెట్టి మళ్ళీ ఆన్ చేయాలి, మళ్ళీ తీయడం కోసం పెట్టాను, జేబులో ఉంది కీలెస్ అంటున్నారు కాబట్టి జేబులో ఉంది కాబట్టి ఆన్ చేద్దాం అని చెప్తే అవుతుందా, నాకు తెలియదు కదా కొత్తలో, ఫస్ట్ అందరి విషయం అవుతారు కదా ఏంట్రా అని. నాకే అర్థం కాక వెంటనే నేను ఫోన్ చేయండి సార్ ఇదండి, ఆ తీసి బయట పెట్టుకోవద్దు, జేబు దగ్గర పెట్టుకో అక్కడ పెట్టుకుంటాం. ఇప్పుడు మనం మామూలుగా జనరల్గా మనం బండి నడపాలి, ఇక్కడ జేబులో పెట్టుకోవాలి ఇక్కడ పెట్టుకోవాలి అనేది కాన్సెప్ట్ కాదు, అయితే రగ్గాలు వదిలేలా లేకపోతే ఫుల్ పవర్స్ ఇవ్వాలి. సో నాకు అది కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది ఆ టైంలో, అంటే నాకు ఆల్రెడీ బండి కొన్నాకే చూశాను అది, అంటే దాన్ని చెప్పొచ్చు చెప్పకూడదు అది తెలియదు కానీ ఫ్రాంక్గా ఏముందని చెప్తున్నా. సో ఇదైతే నాకు ఏంటంటే బండి ఆన్ చేసుకోవడం వెళ్ళిపోవడం అన్న కాన్సెప్ట్, సో అదైతే రేడియస్లో ఉందా ఇది ఉందా అన్న కాన్సెప్ట్ వేరే ఉంటుంది. దీంట్లో కూడా వీళ్ళు ఏంటంటే బండి బాగానే ఇచ్చారండి, కొంచెం బిల్డ్ క్వాలిటీ అంతేం బాగా అని చెప్పలేను, నాకైతే సరిపోయింది. ఏదో పెద్ద ఇంటర్నేషనల్గా బిల్డ్ క్వాలిటీ అని నేను చెప్పను, పర్లే బాగా బండి అయితే బాగానే ఉందండి. ఇక్కడ హ్యాండిల్ కూడా ఇస్తే బాగుండి, వీళ్ళు ఈ హ్యాండిల్ వీళ్ళు ఇవ్వలేదండి. గుమ్మడి మా తాతగారు లాంటి వాళ్ళకి వచ్చినప్పుడు ఇలా ఇక్కడ హ్యాండిల్ ఇస్తే బాగుండి, వెళ్ళు కొంచెం ఇక్కడ పట్టుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి నేనే విడిగా చేయించానండి. రాజమండ్రిలో మన వాళ్ళు ఇక్కడ కొలతలు తీసుకుని నీట్గా ఇలా పట్టుకునేలా చేయించానండి. ఇప్పుడు మనం పట్టుకోవడానికి కూడా బాగుంటుంది అని. మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఓలా బండిలో ఎదురు బంప్ ఉంది ప్రాబ్లం అని. మీరు ఇప్పుడు కొన్ని జనవరిలో కొన్నా అన్నారు ఈ సంవత్సరం, మీకు గుర్తుందో లేదో లాస్ట్ సంవత్సరంలోనే ఓలా వాళ్ళు ఓలా S1 ఏర్ అని ఒక కొత్త బండి తీసుకొచ్చారు, అందులో ఫ్లాట్ ఫుట్ బోర్డ్ తీసుకొచ్చారు, అది మీకు అప్పటికి ఐడియా లేదు? అది ఎయిర్ అని తీసుకొచ్చారు కానీ ఆ ఎయిర్ అన్న దాంట్లో మీరు చూసారో లేదో స్పెసిఫికేషన్స్, అదంతా డౌన్ స్పెసిఫికేషన్స్, ఆ జోలికి కూడా మనం వెళ్ళక్కర్లేదు మామూలుగా చెప్పాలంటే. నాకు అనిపించింది అంటే నేను కూడా బండిలు చూస్తున్నాను కాబట్టి అలా ఏంటంటే మిడిల్ క్లాస్ రేంజ్లో తీసుకొద్దామని ప్రైస్ డౌన్ చేసి ఎన్ని పెట్టారు కానీ లావడాన్ని మామూలుగానే ఉన్నాయండి, అంటే బాగా హై ఎండ్ లేని, అంటే జనరల్గా మనం కావాల్సిన దమ్మన్న బండిలా లేదు. ఓకే, మీరు పర్ఫార్మెన్స్ అనేది కావాలి మీకు? నాకండి పర్ఫార్మెన్స్తో పాటు ఎన్ని కావాలి, నాకు అది అక్కడ మిస్ మ్యాచ్ అయిందండి. ఇప్పుడు మీరు టీవీఎస్ ఐక్యూబ్ కొన్నప్పుడు వాళ్ళు చెప్పడం అనేది దాదాపుగా ఒక
75 to 80 కిలోమీటర్స్ రేంజ్ అని చెప్పుండు ఉంటారు ఈ టీవీఎస్ ఐక్యూబ్. మీకు ఎంత రేంజ్ వస్తుంది? నాకు 100 వస్తుందండి. మామూలుగా నేను ఫుల్ ఛార్జ్ పెడితే 105 చూపిస్తుందండి. మామూలుగా నాకైతే 100 బాగానే వస్తుందండి, ఎక్కడ ప్రాబ్లం లేదు. కానీ దీంట్లో మీరు ఇద్దరు ముగ్గురిని లగేజీలు కట్టేసుకుని ఇంకో మనిషిని వేసుకుని అవి ఫాలో అవ్వాలంటే అవ్వలేమంట. మీరు నీట్గా ఒక మనిషి మీకు కరెక్ట్గా వెళ్తే ఆ నెంబర్ కరెక్ట్గా పనిచేస్తాయి. ఇంకో వ్యక్తి ఎక్కినా సరే కొంచెం రీజనబుల్ వెయిట్ అయితే ఓకే. వాళ్ళు ఇచ్చిన వెయిట్ కెపాసిటీ ఎక్సీడ్ కనుక అయితే వీళ్ళు ఇచ్చే ఇది ఎంత వర్తించదండి. అంటే మామూలుగా వాళ్ళు ఇచ్చిన కెపాసిటీ ప్రకారం 180 కేజీస్ అంత ఇస్తారు కదండి. అంతలా వెళ్తే నాకు తెలిసి ఇది పనిచేస్తుంది. నాకైతే నా ఫుల్ వెయిట్లో అన్ని పడితే ఈ నెంబర్ 100 కిలోమీటర్స్ వస్తుందని బాగా వస్తుంది ఎక్కువ మోడ్లో వెళ్తే. అదే మీరు పవర్ మోడ్లో వెళ్తే అన్నీ తగ్గిపోతాయండి. సస్పెన్షన్ ఫీల్ ఎలా ఉంది? సస్పెన్షన్ బాగానే ఉందండి. సస్పెన్షన్ దీంట్లో మెయిన్ నాకు నచ్చింది అదేనండి. ఇప్పుడు గతుకులు ఏమైనా వచ్చినాయి అనుకోండి అంత సస్పెన్షన్ ఇంకో వేరే వేరే బై బండ్లు మన హీరో ఎలా మోడల్ అట్లా కాకుండా కొంచెం బాగుందండి. సస్పెన్షన్ మెయిన్ అని బాగుంది అనిపించింది అండి. ఇంట్లో ఫ్రంట్ సస్పెన్షన్ కూడా ఇంకా ఇంప్రూవ్ చేస్తే బాగుంటుందండి. మీకు సీట్ కంఫర్ట్ కూడా? సీట్ పర్లేదండి, సీట్ బాగానే ఉందండి. గోరలు అన్నీ బాగానే ఉన్నాయండి. ఏ చూసినా ప్రధానంగా టీవీఎస్ ఐక్యూబ్లో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేటప్పుడు వీళ్ళు హైలైట్ చేస్తున్న 45 స్మార్ట్ ఫీచర్స్ ఇచ్చామని చెప్తున్నారు. అసలు ఆ 45 స్మార్ట్ ఫీచర్స్లో మీరు ఏమైనా వాడుతూ ఉంటారు? యాక్చువల్గా దీంట్లో 3 వేరియంట్లు ఏమి ఉన్నాయండి. దీంట్లో టీవీఎస్ ఐక్యూబ్ ఒకటండి బేసిక్ వేరియంట్, ఎస్, ఎస్టీ అని ఉన్నాయండి 3 వేరియంట్లు. నేను ఈ 3 వేరియంట్లు చూశానండి. ఎస్ వేరియంట్ దీని మీద అడ్వాన్స్ అని చెప్పి దీని మీద డూమ్ అని కొంచెం పొడిగిచ్చారండి. ఈ డిస్ప్లే కొంచెం పెద్దది ఉంటుంది. ఇక్కడ జాయిస్టిక్ యాడ్ అవుద్దండి మొత్తం. దాంట్లో ఫీచర్స్ ఉన్నాయి అంటున్నారు, కానీ యాక్చువల్గా ఫెన్సింగ్ అన్నీ అంటారు, జియో ఫెన్సింగ్ అయినా దీంట్లో కూడా ఉంటాయండి. యాప్లో ఐక్యూబ్ ఎలక్ట్రిక్ టీవీఎస్ ఐక్యూబ్ యాప్ ఉంటుందండి. కాకపోతే ఇప్పుడు దీంట్లోకి ఎస్కి వేరియేషన్ ఏంటంటే జాయిస్టిక్ ఒకటి లేదండి దీనికి. ఆ డిస్ప్లే కొంచెం పెద్ద డూమ్. ఒక దీని మీద ఒక 10,000 ఎక్స్ట్రా అంటున్నారు. నాకేంటంటే మాకు పొలం వెళ్ళాలి, మా పనులు చేసుకోవాలి, మేము గొడవ వదిలిపోవాలి. మాకేంటంటే ఇంకా ఫ్యూచర్స్ కట్టడం, ఇంకా 10,000 పెట్టడం కూడా దీనికి అనిపించి 30 వరకు కట్ చేసామట. లేకపోతే ఇంకొక 10,000 పెట్టాలి కాబట్టి. అంటే మీకు ఇది స్మార్ట్ ఫీచర్స్ లాంటివి అయితే నావిగేషన్ అసిస్ట్ లాంటివి కూడా ఏమి ఉండవు మీకు ఇందులో? అంటే నావిగేషన్ అసిస్టెంట్ అంటే ఇవన్నీ ఉన్నాయండి. అసలు దీంట్లో బేసిక్లో నాకైతే అనిపించలేదు అన్ని. ఓకే, నాకు అది జాయిస్టిక్ ఇవ్వలేనప్పుడు మనకి దీంట్లో ఏ చేసేది ఏం లేదండి. మనం ఏంటంటే ఛార్జింగ్ ఎంత ఉందో తెలుస్తుందండి. ఛార్జింగ్ పెట్టేసి రూమ్లో ఉన్నాం అనుకోండి, చూస్తే ఎంత ఎక్కిందో కనపడుతూ ఉంటుంది. సో మీకు యాప్ వరకు ఛార్జింగ్ ఇండికేషన్ మాత్రం ఛార్జింగ్ కనబడుతుందండి. దాంట్లో జియో ఫెన్సింగ్ అన్నీ ఉన్నాయి, మేము వాడతలేదండి. ఓకే, ఉన్నాయి, చాలా ఉన్నాయి దాంట్లో ఫ్యూచర్లు కొన్ని ఉన్నాయి. మేము దాంట్లో అయితే నేను అయితే వాడట్లేదండి. మేము బేసిక్గా చెప్తున్నా అంటే మేము జస్ట్ వాడేది ఏంటంటే మనకు అవసరం ఏంటంటే అదే వాడుతున్నాం కాబట్టి చెప్తాను. ఆ జియో ఫెన్సింగ్ గట్ట నేనైతే వాళ్ళది ఉన్నాయండి. దాంట్లో మెయిన్ ఏంటంటే ఈ ఛార్జింగ్ ఇండికేషన్ ఇక్కడ ఎంత ఎక్కిందో మనం ఇప్పుడు బండి ఉంటుందండి, ఎక్కడో ఉంటుంది బయట ఛార్జింగ్ పెట్టేదాతో ఇంట్లో పడుకుంటాం, మళ్ళీ వెళ్ళి బండి ఎంత ఎక్కింది చూడలేం కాబట్టి దాంట్లో ఒకసారి ఆపన్ చేస్తే ఓ ఎక్కింది 89 అని చెప్పి అనిపిస్తుంది కోసం చూస్తున్నామండి. అంతమించి దీంట్లో మనం ఎక్కువ ఓవర్గా దాంట్లో ఏం చూడట్లేదు. మీరు ఇందాక మాట అన్నారు లోడ్ కోసం మీ నాన్నగారు దీనికి ఎక్కువ యూజ్ చేస్తారు, లోడ్ ఎంత వరకు యూజ్ చేస్తారు మీరు? ఒక 50 కేజీల బస్తా యూరియా బస్తా తీసుకొచ్చండి. మామూలుగా మనిషి ఎక్కి వెళ్తే ఓకే, ఏం లేదు మనిషి వెనకాల ఎక్కితే ఎదరేస్తున్నాం మనం అంతే అండి. మామూలుగా ఇద్దరు కెపాసిటీ ఇస్తారు కదండి వెహికల్. సో మనకు ఒక మనిషి పొలం వెళ్ళి యూరియా బస్తా వేయాలి, ఎదరు కాలు కాడ అలా బస్తా వేసుకుని వెళ్ళిపోవచ్చు పొలం. మనం ఏదో లోడ్ చేసుకుని వచ్చేయచ్చండి. అలా ఛార్జింగ్ టైమ్ ఎంత టైం పడుతుంది? 4.5 గంటల దాకా పడుతుందండి. 4 గంటలు అలా 4 అవర్స్ పైన పడుతుందండి, తక్కువేమి పడుతుంది. మీరు ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయిపోద్దాం మీకు తెలియదు? కట్ ఆఫ్ అయిపోద్దాం, మనం దాని గురించి వరి అవసరం లేదు. ఇప్పుడు కొంతమంది ఏవో పెట్టేసి ఇప్పుడు ఈవీ పేలిపోతున్నాయి, ఎలక్ట్రిక్ వెహికల్స్ పేలిపోతున్నాయి అలాంటి పుకార్లు పెడుతున్నారండి. యాక్చువల్గా పాయింట్ ఏంటంటే మనం సెల్ ఫోన్లు వచ్చిన కొత్తలో అండి, మనం సెల్ ఫోన్ చెవిలో పెట్టి కాలిపోయింది, ఫ్యాంట్ కాలిపోయింది, మనం పడుకుంటే మనిషి కాలిపోయి ఇలా చెప్పేవారండి. కాకపోతే ఫ్యాక్ట్ ఏంటంటే ఈ రోజు ఎవరి ఇంట్లోనే మనం ఎక్కడ పడుకున్నా సరే ఎక్కడైనా సరే సెల్ ఫోన్ వాడిన వాళ్ళు లెక్క పెడితే ఒక పేజీ నిండట్లా ఊరు మొత్తంలో. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏ ఫ్యూచర్ అయినా అలాగే ఉంటుంది. ఇవాళ ఎవరో అక్కడ ఏదో పేలిపోయింది, ఇక్కడో పేలిపోయింది అని చెప్పొచ్చు. మనం దాని గురించి మన అడ్వాంటేజ్ని మిస్ చేసుకోకుండా అందరూ ఎవరైనా సరే మనం ప్రస్తుతం పెట్రోల్ బంక్లో పర్స్లో తీసుకుని వెళ్ళి 500 కాయలు తీసి వెళ్ళి బంక్లో నుంచుని కన్నా ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేసుకుని జాగ్రత్తగా వాడుకోవాలి. ఫుల్గా వాడుకునే వాళ్ళకైతే ఇది అడ్వాంటేజ్ అండి. అదే నేను జాగ్రత్తగా తీసుకుని అప్పుడప్పుడు తొలిపి తీసి 1 కిలోమీటర్ వెళ్ళే వాళ్ళకైతే వేస్ట్ అండి బండి. అంటే మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయడం వేస్ట్. నేను నీట్గా డైలీ నేను రొటీన్గా తిరుగుతాను, నేను ఫుల్ పని తిరుగుతాను అనే వాళ్ళకి మంచిది బండి అండి. ఏ బండి అయినా సరే ఎలక్ట్రికల్ మీరు ఇన్వెస్ట్మెంట్ 140,000 చేస్తున్నారండి, అది వర్త వైబుల్లో కదా చూసి చేసుకోవాలి. ఇంకొకటి కామన్ ఆడియన్స్కి ఉండే ఇంకో డౌట్ ఏంటంటే గౌతమ్ గారు, బండి నీళ్ళలో ఆగిపోద్ది లేకపోతే మరి ఎండాకాలం వస్తుంది కాలిపోద్ది అనేది మీరు ఇందాక కొన్ని ప్రజలకు ఉన్న సమస్యలు, యాజ్ ఏ మీ టీవీఎస్ ఐక్యూబ్గా మీరు ఏం చెప్తారు? లేదండి అటువంటి ప్రాబ్లం ఏమైనా ఒకసారి మనం ఆలోచించుకుంటే వర్షం వచ్చేస్తే బండి ఇచ్చేస్తే ఇప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు కింద మోటార్ ఇచ్చేసి వాటర్ కలిపోతే ఇలా బెనకాలు ఇవ్వరు కదండి. అది
ఇప్పుడు మనం రైనీ సీజన్లో అన్ని సీజన్లో అది రగ్గడిగా వాడి అది టెస్ట్ చేసి ఎన్నో వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ రీసెర్చ్ చేసే తీసుకొస్తారు కదా మళ్ళీ. సో నేనైతే మట్టుకు నేను చెప్తానండి, బండి ఇప్పుడు మీకు ఎలా కనబడుతుంది, నేను దీన్ని మెయింటైన్ చేయడం అంటే వాటర్ వెనకాల ఇస్తూ బకెట్ నీళ్ళు వేసి కొడతామండి. మనకి నేనైతే భయపడేదిలే, ఎందుకంటే దానికి తెలిసి బ్యాటరీ అక్కడ ఉందని. దాన్ని కూడా మనం ఏదో ముంచేస్తే తప్పు కానీ కడిగితే ప్రాబ్లం లేదు. నేనైతే వాటర్తో మీకు చెప్తాను కండి, మామూలుగా వాటర్ ఎప్పుడన్నా చూసుకుని మట్టి బాగా పొలం వెళ్తూ ఉంటుంది, ఎందుకంటే మట్టి ఉంటే వాటర్ అలా వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఏం లేదండి. ఎందుకంటే అదంతా ఐపీసీ వాటర్ రెసిస్టెంట్ అండి ఇది. ఇదన్నా కదా ఏ బండ్లన్నా అలాగే ఉంటాయి నాకు తెలిసి, మాక్సిమం ఏ చిన్న బండ్లేం కాదు కదా ఇవన్నీ మంచి కదా. ఇంకోటి లైటింగ్ నైట్ టైం ఎలా ఉంది మీకు? లైటింగ్ బాగానే ఉంటుందండి, లైటింగ్ ప్రాబ్లం. ఫస్ట్ అయితే నేను బండి కొన్నానండి, బండి నేను ఎక్కడ కొన్నానంటే ఇక్కడ మా ఏరియాలో అసలు ఎవరి దగ్గర బళ్ళు లేవండి. నాకు కొనాలి ఇంక తీసేయాలనిపించింది ఆ రోజు. నేను ఏంటంటే ఒక మాట అనుకున్నానంటే వెంటనే వెళ్ళిపోవాలన్న కాన్సెప్ట్లో మనం ఉంటాం. సో రోజు ఏం చేశానంటే ఇక్కడ నుంచి నేను కాకినాడ వెళ్ళిపోయాను. ఇక్కడ ఎక్కడా లేవు, ఫోన్ చేశాను అందరికీ ఎవరెవరు అంటే కాకినాడలో ఒక్క బండి ఉంది అది ఎవరో డ్రాప్ అంటే ఇంకా అడ్వాన్స్ కూడా తీసుకుని వాళ్ళు రాలేదని చెప్పి అన్నారని చెప్పి నేను వెళ్ళానండి. వెళ్ళి అక్కడ తీసుకున్నాను. కాకినాడ ఇక్కడికి ఆల్మోస్ట్ 90-89 ఎంత కిలోమీటర్స్ ఉంటుందండి. ఏంటి ఇక్కడికి కాకినాడలో కూడా రెండు బ్రాంచ్లు ఉన్నాయండి, ఏపీఎస్పీ అని ఇంకోటి. మెయిన్ బ్రాంచ్ నుంచి ఎంత దూరం ఉంటుందండి. సో అక్కడ నుంచి ఫుల్ బండి కొనుక్కుని అక్కడ నుంచి నేను వేసుకొచ్చిస్తానండి. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ వచ్చాక నేను 15% దాకా నాకు ఇంకా ఛార్జింగ్ మిగిలిందండి. కాకినాడ నుంచి నేను వేసుకొచ్చాక నేను ఎక్కువ మోడ్లో వచ్చానండి, పవర్లో రాలేదు. కాకినాడ నుంచి వేసుకొచ్చానండి, కాకినాడ నుంచి ఇక్కడికి. ఇప్పుడు కానూర్ అండి ఇది, వెస్ట్ గోదావరి. ఇప్పుడు ఈస్ట్ గోదావరి అయిపోయిందండి. సో మీరు ఛార్జింగ్ టైమ్ 4-4.5 hours పడుతుంది అన్నారు. ప్రజలకు ఉండే ఇంకొక డౌట్ ఏంటంటే కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని. మీరు కరెంట్ బిల్ ఎంత తేడా? ఏం లేదండి, కరెంట్ బిల్ ఏం వేరేసిన మహా అయితే నేను ఫుల్ లెంత్లో వాడాను. ఇప్పటివరకు 5,000 kilometers దగ్గర దగ్గర తిరిగేసాను అండి బండి. నాకు అనిపించింది ఎలా, మాకు మామూలుగా వచ్చే కరెంట్ బిల్ కన్నా ఒక 180-200 లోపే అనిపించిందండి. అంటే మాకైతే వేరియేషన్ లేదు. ఇప్పుడు సమ్మర్ కూడా కాబట్టి ఒక 200 లోపే తేడా వస్తుంది, అంతమించి రాదండి. మనం 200 అంటే ఒక రోజు బండి తీసేసి తెస్తే 200 అది ఒకసారి ఒక 1 month ఫుల్గా ఖర్చు పెట్టినా సరే మీకు 200 అనుకోండి పోనీ, మీరు పోనీ బాగా అగ్రెసివ్గా తిరుగుతున్నారు అనుకోండి, 200 మించి రాదండి బిల్లు. ఇంకోటి మనకి బండిలో స్పీడ్స్ ఫస్ట్ మోడ్ సెకండ్ ఎన్ని మోడ్స్? దీంట్లో రెండు మోడ్స్ అండి, ఒకటి పవర్ మోడు, ఒకటేమో ఎకో మోడ్ అండి. ఎకో మోడ్లో మనం వెళ్తే 50 kilometers వస్తుంది. ఇప్పుడు ఎకో మోడ్లో వెళ్తే 50 kilometers వస్తుంది కదా, అదే మీరు బ్యాటరీ లాస్ట్ స్టేజ్లో ఉన్నారనుకోండి వాళ్ళు అన్నదానికి ఒక 2-3 kilometers తేడా కూడా వస్తుంది. ఎలా అంటే 50 kilometers అంటున్నారు కానీ ఓ 47 అలా కూడా వస్తుంది. ఎందుకంటే మనం ఇంకా బ్యాటరీ అవసాన స్థితిలో ఉంది చివరిలో. ఆ చివరిలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే దాంట్లో కొంచెం దానికి కూడా ఉంటుంది కదా, వాళ్ళు ఇచ్చిన దానికి కొంచెం డివైడ్ అవుతుంది లాస్ట్లో. నేను అబ్జర్వ్ చేసింది ఎందుకంటే ఫస్ట్లో చేయదండి మీకు 60-70 ఉన్న పర్సంటేజ్లో కూడా ఆడు చెప్పింది ఎక్కడ తేడా రాదు. ఇంకా బ్యాటరీ అది యాక్చువల్గా మనం కూడా గ్రహించాలి ఎక్కువ మోడ్లో కూడా. ఇంకా లాస్ట్ మూమెంట్లో ఇంకా మనం కూడా 15 ఆ టైంలో కూడా మనం నడపకూడదు. ఇంకా అలా అన్నప్పుడు లాస్ట్లో 50 అన్నది కొంచెం డివైడ్ అయ్యి కొంచెం 47 అలా రావచ్చు. అది కూడా పెద్ద వేరియేషన్ కాదండి, మనం ఛార్జింగ్ పెట్టుకోవాలి. సో పవర్ మోడ్లో ఎంత స్పీడ్ వస్తుంది? పవర్ మోడ్లో అయితే మీకు ఆల్మోస్ట్ 83 వెళ్ళిపోద్దండి, అది చెప్పింది వెళ్ళిపోద్దండి. నేను చాలాసార్లు ఏం చేస్తానంటే పల్లెటూరులో మనం ఇక్కడ పవర్ మోడ్లు కూడా వెళ్ళక్కలేదండి. పల్లెటూరులో ఎవరు వెళ్ళినా సరే ఇంకా 50 ఎక్కువ మోడ్లో వెళ్ళచ్చు. మనం ఎప్పుడన్నా ఏ బైపాస్ రోడ్లో వెళ్ళి అంతా క్లియర్గా ఉన్నప్పుడు మనం వెళ్ళాలన్న సిచ్యువేషన్ ఉన్నప్పుడు పవర్లో పెడతానండి. పవర్లో పెట్టినప్పుడు అయితే 100% వాళ్ళు ఇచ్చింది 83-80 పైన వెళ్తుందండి, కరెక్ట్గా వెళ్తుందండి, బాగానే వెళ్తుంది. కానీ ఆ టైంలో మట్టుకు మన బ్యాటరీ మట్టుకి డ్రైన్ అంటే ఏముంది, మన పవర్ యూసేజ్ని బట్టి ఇదే కదండి. మన పెట్రోల్ బండి అనేది చూసుకోండి, దాంట్లో ఎకో మోడ్ అని ఇస్తారు, ఎకో మోడ్ గ్రీన్ మోడ్లో పెట్టి ఉంటుంది. అది ఎప్పుడో అలా పెడితే మాకు మైలేజ్ బాగుద్దని ఎందుకంటారు, ఏదైనా అంతే సేమ్ టెక్నాలజీ. జస్ట్ ఏంటంటే ఇది ఎలక్ట్రికల్ మామూలు పవర్ పెట్రోల్ కావాలి. ఇప్పుడు బూట్ స్పేస్ ఇచ్చారు కదా, 2 helmets పట్టేంత స్పేస్ ఉంటుందా మనకి ఇందులో? లేదండి, దీంట్లో బూట్ స్పేస్ మీకు అంత బూట్ స్పేస్ ఏం లేదండి. మనకి ఏదన్నా రొటీన్గా వీళ్ళు పెట్టి ఛార్జర్ పెట్టుకుంటే సరిపోద్ది, అంత మించి దీంట్లో మనకి బూట్ స్పేస్ ఏముంటుందండి. ఇదిగోండి బూట్ స్పేస్ అంటే మామూలుగా ఈ ఛార్జర్ మనం దీంతో నాకు తెలిసి అయితే మనం లోకల్గా 10-20 kilometers వెళ్ళినప్పుడు అయితే మనకు అవసరం లేదు. కానీ లైన్ పక్షంలో మనం దీని ఛార్జర్ ఎప్పుడైనా సరే ఒక 30+ వెళ్తున్నప్పుడు ఆలోచించుకుని పెట్టేసుకుంటే రైట్ అనుకోండి. సో వాళ్ళు పెట్టినప్పుడు ఛార్జర్తో పాటు మన రొటీన్ ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు చిన్న చిన్న. కానీ పెద్ద బూట్ స్పేస్ అంటే ఓవరాల్గా ఇంకా ఎంత రొటీన్ పెట్రోల్ బైక్కి ఎలా ఉంటే అంతే ఉందండి, అది కొన్ని ఓవర్ బాగా పెద్ద బూట్ స్పేస్ కాదండి. సో మీరు ఫైనల్గా మీరు ఈ బండి కొన్నప్పుడు ఎన్ని సర్వీసులు అని చెప్పారు? ఫ్రీ సర్వీసులు? ఫ్రీ సర్వీసులు ఏం లేదు, మామూలుగా ఏదైనా సరే ఒక 4,000 kilometers ఒకసారి సర్వీస్ అన్నారండి. ఆ సర్వీస్ కూడా 100 rupees అంత మినిమల్ ఛార్జ్ చేస్తారండి. ఫ్రీ సర్వీసులు అయితే ఏమి ఉండవు కదండి, అంటే వారంటీ పీరియడ్లో కవర్ అయినాయి అనే చేస్తారు. కానీ సర్వీస్ ఛార్జ్ అయితే తీసుకుంటారు అనుకుంటున్నాను. మీరైతే వెళ్ళదు సర్వీస్ ప్రస్తుతం ఇంకా ఇదంతా 3,457 దాకా తిరిగిందండి. ఇప్పుడు ఇంకా 500 నేను సర్వీస్కి వెళ్ళాలండి. సో టీవీఎస్ ఐక్యూబ్లో మనకి డిస్క్ బ్రేక్ ఇచ్చారు, బ్రేకింగ్ పరంగా ఎలా ఉంది? బ్రేకింగ్ పరంగా బాగుందండి, ప్రాబ్లం ఏం లేదండి, బ్రేక్ బాగానే ఉందండి.
సో ఫైనల్గా మీరు ఈ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఎంతకు పర్చేజ్ చేశారు? నేను 130,000 పర్చేజ్ చేశానండి. సో మీకు ఈ సైడ్గా ఇది లేడీస్ ఫుట్ రెస్ట్ అనేది స్కూటర్తో పాటు వచ్చింది, యాక్సరీ కింద వేశారు? యాక్సరీ కాదు, అన్ని దాంతో పాటు వచ్చినాయండి. నేను అల్ల వేసిందల్లా మీకు ఇది కనపడుతుంది కదండి, ఇది మా తాతగారు గట్రా వెనకాల కూర్చోండేటప్పుడు పెద్దవాళ్ళు కదా, వాళ్ళు పట్టుకోవడానికి కొంచెం ఇక్కడ ఆప్షన్ అనేది కనపడలేదు కాబట్టి ఆలోచించి నేను విడిగా చేయించానండి, ఇది ఇలా పట్టుకోవడానికి బాగుంటుందని. ఇది ఒకటి పెడితే అలా బాగుంటుంది. ఇప్పుడు మీకు టీవీఎస్ ఐక్యూబ్ కంపెనీ వాళ్ళు చార్జర్కి సెపరేట్ గా చార్జ్ చేస్తున్నారు. మీరు ఎక్స్షోరూమ్ ప్రైస్ సరిగ్గా గమనిస్తే ఎక్స్షోరూమ్ ప్రైస్కి ఎడిషనల్ గా చార్జర్ కి 9,450 రూపాయలు తీసుకుంటున్నారు. సో మీకు ఒక కస్టమర్ గా చార్జర్ అనేది ఎక్స్షోరూమ్ ప్రైస్ లో ఇస్తే బాగుంటుంది అంటారా, లేదంటే యాక్సరీగా ఇస్తే బాగుంటుంది అంటారు? యాక్చువల్గా ఏంటంటే అన్ని ఇంక్లూడ్ చేసి అన్ని కలిపేసి ఇవ్వాలండి, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కదా అందరూ అదే నేర్చారండి. సెల్ ఫోన్ వాళ్ళు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫోన్ ఇచ్చేసి చార్జర్ విడిగా కొనుక్కోమంటున్నారు. అవన్నీ కరెక్ట్ కాదండి. అన్ని ఏంటంటే కస్టమర్ని కొంచెం పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుని అన్ని కల్పిస్తేనే బాగుంటుందండి. ఇక ఎన్ని సంవత్సరాలు వారంటీ అని చెప్పారు? 3 ఇయర్స్ అన్నారండి. సో ఓవరాల్గా టీవీ ఇప్పటి వరకు అయితే మీకు సర్వీస్ ప్రాబ్లమ్స్ అయితే ఏం రాలేదు? అసలు ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదండి. నేనైతే మీకు చెప్తున్నాను అండి, మామూలుగా రఫ్ అండ్ టఫ్గా వాడుతున్నాను వండి అయితే. ఇంకా బయట ఇక్కడ ఏ రోడ్లన్నా అక్కడక్కడ ఎక్కడైనా వాడుతున్నామండి. పలానా స్మూత్గా వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలన్న కాన్సెప్ట్ లేదు. మా పొలాలు వెళ్తూ ఉంటుంది, లోడ్ తీసుకెళ్తూ ఉంటుంది, ఎలాగైనా తిరుగుతున్నాం అండి. గతుకుల రోడ్లు వెళ్తున్నాం. మాకైతే సస్పెన్షన్ గట్ట బాగుందండి, ఎక్కడ ప్రాబ్లం ఏం లేదండి. చివరిగా టీవీఎస్ ఐక్యూబ్లో మీరు గమనించిన సమస్యలు ఏమైనా ఉన్నాయి? సమస్యలు అంటే ఇక్కడ ఇలా అప్పుడప్పుడు టార్టర్లు అని చెప్పేది వస్తుందండి అలర్ట్ కింద. దానివల్ల ఏంటన్నది అంటే నేను ఒకసారి అడిగితే దానివల్ల ఏ ప్రాబ్లం లేదన్నా, నాకు కూడా ఎక్కడ ప్రాబ్లం అనిపించలేదు ఎక్కడ. అది అప్పుడు టార్టర్ అలర్ట్ అనేది వస్తుందండి మెసేజ్ కింద అప్పుడప్పుడు. బండి ఏమైనా అవుతుంది అలా? అసలు అక్కడ ఏం బండి ఆగడే ఏం లేదండి. అసలు ఇంకేమైనా ఉన్నాయి సమస్యలు? అది ఒక్కటే నాకు అనిపించింది, అలా అలర్ట్ అని వస్తుందండి. అది అది ఇంటికి వస్తుందో అనేది ఒకసారి అడిగితే ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదన్నారు. ఫైనల్గా మీరు వాడిన టీవీఎస్ ఐక్యూబ్ 3,000+ కిలోమీటర్లు వాడిన తర్వాత 10 మార్కులకి టీవీఎస్ ఐక్యూబ్కి ఎన్ని మార్కులు ఇస్తారు? ఇవ్వచ్చండి ఒక 8 అయితే ఉంటాయండి. 8 మార్క్స్ ఇస్తారు. సో ఇది టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఉపయోగిస్తున్న గౌతమ్ గారి పూర్తి ఓనర్షిప్ రివ్యూ. ఈ మాటల్లో చెప్పేది ఏంటంటే రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకున్నా కానీ టీవీఎస్ ఐక్యూబ్ బాగానే వస్తుంది. ఎటు వచ్చి మధ్యలో చిన్న అలర్ట్ కింద వస్తుంది, అది కూడా దానివల్ల సమస్య లేదంటున్నారు. ప్రైజ్ వీళ్ళు పెట్టిన 130,000 రూపాయలకి అయితే న్యాయం చేసిందని ఈ మాటలో తెలుస్తుంది. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ యూస్ చేసినట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూని మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ లింక్ని ఫిల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈవీ కొరడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆటోమొబైల్ వీడియోస్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనెక్ట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ద ఫ్యూచర్.